బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. చెప్తూనే ఉన్నా మేము, దాని వల్ల ప్రజలు నిర్లక్ష్యం వస్తున్నది, ఇష్టమని చెబుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యలేమని కూడా పిట్టలకు రాడిపోతున్నారు. రోజు జిల్లాలకు నివేదిక ఏమంటే 5-2 ఎగ్జామ్ ర్యాంకులకనే 1-1-1-2-2-2 ఇస్తున్నారు. అది వాళ్ళు నిన్నే చెప్పారు మంత్రి, ఏ బ్రహ్మాండంగా చేస్తుంది. మొదటి చూడ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలతో సమీక్ష జరపడము, ఏ రాష్ట్రంలో ఏ ఆపదలు ఏ కష్టం చెప్పడము, అన్ని రాష్ట్ర ప్రజలను అన్ని రాష్ట్ర ప్రజలు ఆదుకునే ప్రయత్నం చేయడము, ఆయా రాష్ట్రాలు ఇచ్చిన నివేదిక ప్రకారము సహకరించడము, ఇది దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వము ముందస్తు ప్రణాళిక లేకపోవడము, సరైన విధంగా రిపోర్ట్స్ ఇవ్వకపోవడం వలనే ఈరోజు ఈ పరిస్థితి ఆపరించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ అది జరుగుతున్నది, 40 లక్షల మంది ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నారు. మన ముఖ్యమంత్రి ఇంకోటి, మన ముఖ్యమంత్రిది ముందు చూప మందు చూప నాకు అర్థం కాదు. మళ్ళీ విషయం ఉన్న 2,500 కోట్లు వ్యాక్సినేషన్ కోసం కేటాయించినట, ఫ్రీ ఇస్తున్నట, నువ్వు ఇచ్చేది ఫ్రీ ఇచ్చేది ఆల్రెడీ మోడీ గారు ఇస్తున్నారు కదా. దేశంలో 80% మందికి ఆల్రెడీ కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రీ. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది పైగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు, నువ్వు తప్ప, నీ కుటుంబం తప్ప, నీ పాటలు తప్ప. మనం 2,500 కోట్లు ఏ లెక్క ప్రకారము కేటాయిస్తున్నాం? మన చంపడానికి పైసలు కాళేశ్వరం లెక్క మన చంపుతాడు జిల్లా, 2,500 కోట్ల మన చంపుతాడు. ఎన్ని కోట్ల మందికి ఎంత ఏ రేట్ ప్రకారము లెక్క చెప్పాలి కదా. టక్కన 2,500 కోట్లు మన టీవీలో బ్రేకింగ్, పేపర్లో హెడ్లైన్స్. ఈ 50 కోట్లు 20 కోట్లు రాస్తారు, మీరు రాయారు టీవీలో చూపెడతారు, అది చూపెట్టారు. కానీ 2,500 కోట్లు బస్ హెడ్లైన్స్. మరి కేంద్ర ప్రభుత్వము ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రీ ఇస్తుంది, 80% మందికి ఇస్తుంది ఫ్రీ. నువ్వు 2,500 కోట్లు దేనికోసం ఉపయోగిస్తున్నావు చెప్పాలి కదా. సంప్రదేశం ఏం తెలియదు. పిఎం కేర్ ఫండ్ సంబంధించి పూర్తి నివేదిక ఇస్తున్నాం మేము. నువ్వు సీఎం కేర్ ఫండ్ సంబంధించి ఎంత ఖర్చు పెట్టినావు, దేని దగ్గర ఖర్చు పెట్టినావు నివేదిక సమర్పించును. శ్వేతపత్రం విడుదల తోసుకుంటా. ప్రజలు కష్టాలు వస్తే ఆ కష్టాన్ని కూడా ఏ విధంగా కమిషన్ల పేరుతోనే దోచుకోవడం తప్ప ఏం రాదు. వీళ్ళకు దాన్ని మంచిగా స్మార్ట్గా దోచుకుంటారు, ఊడ్చుకుంటే మాట చెప్పి నమ్మించి మోసం చేస్తారు, బుకాయిస్తారు. ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ విషయంలో, ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ఉంది. యుద్ధ విమానాల ద్వారా, రైల్వే ద్వారా, రోడ్డు మార్గాల ద్వారా ఏ విధంగా సహకరించడం సహకరిస్తూ వస్తున్నది. ఇలా ఓపిక లేకుండా ఇష్టాసమాత్రమైన మంత్రి అంటున్నాడు యుద్ధ విమానాల ద్వారా వీళ్ళ పిలుపు. వీళ్ళు చెప్తున్న యుద్ధ విమానాల ద్వారా అంట ఆక్సిజన్ పట్టుకొచ్చినట్టు. వీళ్ళు యుద్ధ విమానాల ద్వారా, రైలు ద్వారా ఆక్సిజన్ సరఫరా ఇచ్చిన తెలుసా స్పష్ట. అసలు ఇది పేపర్ లీక్ అవుతుందన్నా, ఇది ఢిల్లీలో బ్రోకర్లు పెట్టుకున్నారు వీళ్ళు. ఈ బ్రోకరేజ్ బాగా అలవాటు వీళ్ళకు. అంతకుముందు గిట్టిన ఏదో ఇట్లా లీక్ చేశారు. మొన్న కూడా సాయంత్రం మోడీ గారు వ్యాక్సినేషన్లో ఏదో అనౌన్స్ చేస్తారనగానే ఈయన టక్కన వ్యాక్సిన్ ఫ్రీ 2,500 కోట్లు అన్నాడు. సాయంత్రం అనౌన్స్ చేస్తే ముందే అయిపోయి ముందే అనౌన్స్ చేస్తాడు. మళ్ళీ మాదే కాపీ కొట్టారు అంటాడు. అక్కడ ఆయుష్మాన్ భారత్ ఏది మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇస్తారని డబ్బులు పెట్టమంటాడు. ఇక అరే అమృత మిషన్ పెద్ద అంటాడు. మేమే లెక్కేస్తాం, మేమే అంటారు. మరి అలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఆయుష్మాన్ భారత్ మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన, నువ్వు ఎందుకు అమలు చేస్తావు? అక్కడ అన్ని కాపీ కొడతారు, ముందే చెప్పుకుంటారు, మేం చెప్తానే చేసారు. ఇక్కడ ట్యాంకర్లు యుద్ధ విమానం ద్వారా అంటే వీళ్ళు చెప్తేనే చేసినట్ట, వీళ్ళు చెప్తారు పోటీ కాదు వీళ్ళు.
केंद्र वेंटिलेटर्स केंद्रमेंटर्स तप वेंटिलेटर अविनाश प्रभुत्म वेंटिलेटर अभी चपुर वेंटिलेटर्स लेकिन चचिपोतर हास्पिटल को फोन मामूल बेड इस्तम ऑक्सीजन बेड इवम वेंटिलेटर बेड्स लेव फुल अंटे मर दाद कहीं एर्पटावा कोई प्राता सील पदमू वंपना मन इन वेंटिलेटर्स वेंटिलेटर वेरिए अभी अभी कहीं कोई प्राता उपयोग वेंटिलेटर्स लेकर इबंध पड़ी यह ने इवे नागो तारीख नीचे प्रती रोजू नाग वाल मुफ टन आक्सीजन मन राष्ट्र की मन